ఈ గ్రామంలో ఈ గ్రామస్తులు బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఏకం చేసి దాదాపుగా 35-40 మంది ఒక చోట ఏకమై రాడ్లు పట్టుకొని తుపాకులు కూడా చూపించారు. రాళ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళ గ్రామానికి వాళ్ళంతా కూడా ఇక్కడ చేయడానికి స్వైర విహారం చేయడానికి అందరూ కూడా ఏకమవుతా ఉంటే, ఇదే గ్రామంలో నివాసం అంటా ఉన్న నారపురెడ్డి ఎస్ఐకి ఫోన్ చేసింది 9:30 గంటలకు ఫోన్ చేశాడు. 9:30కు ఫోన్ చేసి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చారు, వీళ్ళందరి చేతుల్లో రాడ్లు కనిపిస్తా ఉన్నాయి, కత్తులు కనిపిస్తా ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి, గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, దయచేసి గ్రామాన్ని ఏదో జరిగే కార్యక్రమం జరగబోతా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది, దయచేసి పోలీసులు రండి అని చెప్పి నారపురెడ్డి రాత్రి 9:30 గంటలకు ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎస్ఐ ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఐ రావడం జరిగింది. ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ళు గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఎస్ఐ సిఐకి ఫోన్ చేయడము, డిఎస్పీలకు ఫోన్లు చేయడము వీళ్ళ కళ్ళ ముందనే కనిపిస్తూ ఉంది. చేస్తూ ఉన్నారు కానీ ఎవడు ఫోర్స్ పంపించడు. మనుషులు కనిపిస్తూ ఉన్నారు కానీ ఎవడు కూడా ఆపే కార్యక్రమం చేయరు. చేతుల్లో రాడ్లు కనిపిస్తూ ఉన్నాయి, చేతుల్లో కత్తులు కనిపిస్తూ ఉన్నాయి, మనుషులు తిరుగుతూ ఉన్నారు, మనుషులు ఏదో ఘటన జరగబోతా ఉందని తెలుస్తూ ఉంది. అయినా కూడా ఎస్ఐ ప్రేక్షక పాత్రే పోషిస్తాడు. ఎస్ఐతో పాటు వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్ ప్రేక్షక పాత్రే పోషిస్తారు. ఎస్ఐ సిఐకి ఫోన్ చేస్తూ ఉన్నట్టుగా, డిఎస్పీకి ఫోన్ చేస్తూ ఉన్నట్టుగా, మిగతా వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉన్నట్టుగా వీళ్ళకు గ్రామంలో కనిపిస్తూ ఉంది కానీ ఏ ఒక్కరూ కూడా రారు. పోలీసులు అదనపు బలగాలు రావు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో ఇదే సీతారాంపురం అనే ఇదే గ్రామం జిల్లా కేంద్రమైన నంద్యాలకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 15 కూడా కాదు, 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 10 కిలోమీటర్ల దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు. ఇక్కడ నుంచి కేవలం 10 నిమిషాల దూరంలోనే డిఎస్పీ ఆఫీసు. ఇక్కడ నుంచి డిఎస్పీ ఆఫీసు కేవలం 10 నిమిషాల దూరం. ఎస్పీ ఉండేది కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఎస్పీ ఉన్నాడు నంద్యాల హెడ్ క్వార్టర్స్ లో. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి కన్నా పోలీసులు ప్రొటెక్షన్ పంపించి ఉండింటే ఈ గ్రామంలో ఘటన జరిగి ఉండేది కాదు. సాక్షాత్తు ఎస్ఐ చూస్తా ఉన్నాడు, సాక్షాత్తు కానిస్టేబుల్ చూస్తా ఉన్నారు. వీళ్ళందరూ చూస్తూ ఉండగానే అదనపు బలగాలు ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి రాకుండా 12:20 ఏకంగా స్వైర విహారం చేస్తూ ఇక్కడే ఇదే స్పాట్లోనే ఈ గ్రామానికి సంబంధించిన అన్యాయమైన నాయకుడు, ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రోద్బలం, ఇక్కడికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళిద్దరి అండదండలు, వీళ్ళందరి అండదండలతో పోలీసులు ఎవరూ కూడా ఇక్కడికి రాకుండా సాక్షాత్తు ఎస్ఐ సమక్షంలో, సాక్షాత్తు ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో స్వైర విహారం చేస్తూ ఏకంగా నరకడం జరిగారు. సుబ్బరాయుడిని హతమార్చారు, మిగతా 2 కుటుంబాలలో కొట్టారు. చివరికి సుబ్బరాయుడు భార్య పెద్దమ్మను నరికారు. ఇవన్నీ ఇక్కడే జరిగాయి, ఇదే గ్రామంలో జరిగాయి. కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎవరు కూడా ఆపగలిగే పరిస్థితి కూడా లేదు. ఆపగలిగిన పరిస్థితి దేవుడెరుగు, అడిషనల్ ఫోర్స్ రాకపోవడం కదా దేవుడెరుగు. చివరికి వీళ్ళు హత్య చేసిన తర్వాత 12:59 ఆ ఫోన్ చేసిన 9:30 ఫోన్ చేసిన ఎస్ఐ వచ్చినాడు. ఎస్ఐ ఊరికి వస్తే ఎస్ఐ నారపరెడ్డిని నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో అని చెప్పి ఎస్ఐ చెప్తే నారపరెడ్డి పోలీస్ స్టేషన్లో ఉండి 12:59 అంటే 1 గంటకు జరిగిన ఘటన తెలుసుకుని పోలీస్ స్టేషన్ నుంచి నారపరెడ్డి ఎస్పీకి ఫోన్ చేస్తాడు. ఎత్తే పరిస్థితి ఉండదు, మనుషులు అక్కడే ఉన్నారు, చంపినారు, వాళ్ళని కనీసం పట్టుకోనన్నా పట్టుకోండి, జరిగింది ఇన్సిడెంట్ నాకు తెలుస్తా ఉంది, నేను ఫోన్ చేస్తా ఉన్నాను, మా ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాల దగ్గర నుంచి వచ్చిన ఫుటేజ్ నా ఫోన్లో కూడా లోడ్ అవుతా ఉంది, మీకు కూడా పంపిస్తా ఉన్నాను, కావాలంటే చూసుకోండి, చెయ్యండి, ఎస్ఐలు అక్కడే ఉన్నారు, ఎస్ఐ సమక్షంలోనే ఇవన్నీ జరుగుతూ ఉంది అని అంటే అప్పటికి కూడా పట్టుకునే దానికి కూడా కనీసం అదనపు ఫోర్స్ రాదు. చివరికి చంపినోళ్ళు ఊరు దర్జాగా విడిచిపెట్టి వెళ్లే పరిస్థితి. చంపేసి ఎస్ఐ సమక్షంలో, కానిస్టేబుల్ సమక్షంలో, ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో చంపేసి ఊరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. చంపేసిన వాళ్ళను కనీసం పట్టుకునే నాతుడు లేడు, పోలీసులు పట్టుకునే దానికి కూడా కనీసం పోలీసులు రాలా. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 12:59 ఫోన్ చేశాడు నారపరెడ్డి ఎస్పీకి, మళ్ళీ రాత్రి 1:08 మళ్ళీ ఫోన్ చేశాడు నారపరెడ్డి ఎస్పీకి, మళ్ళీ 1 గంట 8 గంటలకు ఫోన్ చేసి తాము ఎస్పీ ఆఫీస్కు వస్తున్నామంటూ నారపరెడ్డి నేరుగా జిల్లా ఎస్పీకి ఫోన్ చేశాడు. అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. చంపిన వాళ్ళను వెళ్ళిపోయేట్టుగా సహకరించిన పోలీసులు ఆ తర్వాత మళ్ళీ 3:18 మళ్ళీ ఎస్పీకి మళ్ళీ నారపరెడ్డి ఫోన్ చేశాడు. హంతకుల ముఠాలో ఒక వ్యక్తిని అతి కష్టం మీద మేము పట్టుకోగలిగినాము, ఆ పట్టుకున్న వ్యక్తిని మీ దగ్గరికి తీసుకొని వస్తాము, మీకు సరెండర్ చేస్తున్నాము, ఆ మనిషిని తీసుకోండి, మీరు అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని కూడా పట్టుకునే కార్యక్రమం చేయండి అని 3:18 ఆయన ఫోన్ చేస్తాడు. మీ దగ్గరకు ఆఫీస్కి వచ్చినాము, ఆఫీస్ బయటనే మేము ఉన్నాము, దయచేసి మీరు రండి అని చెప్పి ఎస్పీకి చెప్తాడు. చివరికి ఎస్పీ రాత్రి 3:20 నారపరెడ్డికి ఫోన్ చేసి మీరు పట్టుకున్న రమణ అనే వ్యక్తిని నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించాలని చెప్తాడు ఎస్పీ. తర్వాత కొందరు పోలీసులు వచ్చి రమణను ఎస్పీ ఆఫీసులోకి తీసుకుపోయారు. ఇంత దారుణంగా జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా కొన్ని సూట్ ప్రశ్నలు నేను కొన్ని అడుగుతా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ గ్రామంలో ఈ ఘటన జరుగుతా ఉంది అని చెప్పి మీకు ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు వచ్చిన తర్వాత ఎస్ఐ వచ్చినాడు, కానిస్టేబుల్ సమక్షంలో జరుగుతా ఉన్న విషయాలు చూశాడు. చూసిన తర్వాత కూడా ఎందుకు అడిషనల్ ఫోర్స్ ఈ గ్రామానికి రాలేదు? నా మొట్టమొదటి ప్రశ్న, ఎందుకు రాలేదు? తర్వాత ఎస్ఐ సమక్షంలోనే ఏకంగా మారణకాండ చేస్తూ మనుషులను చంపేసే స్థాయిలోకి, చంపేసిన తర్వాత కత్తులతో ఇలా నరికి ఇంకా పలువురిని గాయపరిచిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేసి మళ్ళీ గ్రామం వెళ్ళిపోయేదాకా వాళ్ళని ఎవరు ఎందుకు పట్టుకునే కార్యక్రమం చేసేదానికోసం కూడా ఎందుకు పోలీసులు రాలేదు? నేను అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలన్నిటికీ. ఎవరు ప్రోద్బలం ఉంది? ఎవరు ఈ పోలీసులను ఆడిస్తా ఉన్నారు? ఏకంగా ఎస్పీ, ఏకంగా సిఐ, ఏకంగా డిఎస్పీలు ఏ ఒక్కరూ కూడా అడిషనల్ ఫోర్సును పంపించుకోకుండా పగడబందీ ప్లాన్ ప్రకారం మనుషులను చంపేసిన వాళ్ళు ఊర్లు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి క్రియేట్ చేసి అప్పటికి కూడా ఫోర్స్ రాకోకుండా కూడా వీళ్ళు ఆపగలిగినారు అని అంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతూ ఉంది అన్నది, ఏ స్థాయిలో రాజకీయ నాయకులు, పోలీసులు, ఏ స్థాయిలో వీళ్ళందరూ కూడా కూడబలుక్కొని భయానక వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. నిజంగా లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఈ ఒక్క ఘటనే కాదు, ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్న ప్రతి ఘటన ఇదే మాదిరిగా ఉంది. అందరు చెప్పినట్టుగా కూడా ఎప్పుడు కనపడని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సీతారాంపురంలో ఒక హత్య జరిగిందని చెప్పి ఇక్కడికి వచ్చి శవరాజకీయాలు చేయడం అనేది నిజంగంటే చాలా బాధాకరమైన విషయం. అంటే ఇంకా శవరాజకీయాలు చేయడము ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మానుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఈయన సీతారాంపురంలో హత్య జరిగింది కరెక్టే, కానీ అది పార్టీలకు సంబంధించింది కాదు, రెండు వర్గాలకు సంబంధించినవి. ఆ వర్గాలు కూడా ఒకరొక పార్టీలో ఉంటే మరొకరు ఇంకొక పార్టీలో ఉంటారు. అది గతం నుంచి కూడా ఎప్పుడు కూడా జరుగుతూ వస్తుంది. ఈ హత్య రాజకీయం ఏదైతే జరిగిందో, ఈ హత్య ఏదైతే జరిగిందో అది పార్టీలకి ఏదో తెలుగుదేశం పార్టీ దాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూర్చొని ప్లాన్ చేసుకొని మర్డర్ చేసినట్టుగా ఈరోజు ఆ విధంగా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. అసలు సీతారాంపురంలో అనే గ్రామంలో ఈ వీళ్ళకి గొడవలు సృష్టించి వీళ్ళ మధ్యన చిచ్చు పెట్టి వీళ్ళని రెచ్చగొట్టినదే శిల్ప చక్రపాణి. ఈ శిల్ప చక్రపాణి, శిల్ప మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ నాయకులందరూ కూడా మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టి గొడవలు లేపడం అనేది కొత్త విషయం ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే చుట్టూ పెట్టుకొని ఈరోజు మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కాని ఏంటంటే పాపం వాళ్ళ వల్లనే ఈయన ఓడిపోయిన సంగతి కూడా ఈయనకు అర్థం కావట్లేదు. ఈరోజు ఎప్పుడు కనపడని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నంద్యాల ప్రాంతంకి వచ్చినాడు, నంద్యాల జిల్లాకు వచ్చినారు. ఏ నంద్యాల ప్రజలైతే చీగొట్టి నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పినారు అదే నంద్యాల జిల్లాకి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చినాడు. సీతారాంపురంలో మర్డర్ జరిగింది. మరి గతంలో ఈయన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అబ్దుల్ సలాం కుటుంబము నలుగురు రైల్వే ట్రాక్ మీద పడి సూసైడ్ చేసుకొని చనిపోతే అప్పుడు ఏమైపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అదే కాకుండా మరి ఈరోజు గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నంద్యాల్లో శిల్ప వెంచర్లో ఒక మైనర్ బాలిక పైన మానభంగం గ్యాంగ్ రేప్ చేసి ఒక మైనర్ బాలికని హత్య చేస్తే ఎక్కడికి పోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు ముంతాజ్ బేగం వాళ్ళ మీద కూడా శిల్ప చక్రపాణి డ్రైవరు ఎవరైతే ఉన్నారో మరి అతను కూడా మానభంగము చేసి అతని మీద కేసు పెడితే కూడా ఇంతవరకు ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు. మరి అంతేకాకుండా ఆలగడ్డలో శిల్ప వెంచర్ వాళ్ళు ఈరోజు వెంచర్లు వేసి కేసీ కెనాల్ను బూడ్చేసి రైతులు ఇబ్బంది పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. రౌడీలతో గూండాలతో శిల్ప కుటుంబము నంద్యాల్లో మీటింగ్ పెట్టుకున్న సంగతి మరి గుర్తు రాలేదు. అంతేకాకుండా మరి కానిస్టేబుల్ మర్డర్ జరిగినప్పుడు ఎవరైతే మర్డర్ చేశారో ఆ మర్డర్ చేసిన వ్యక్తిని శిల్ప రవి కండువా వేసుకొని కండువా వేపించి మరి పార్టీలోకి స్వాగతం పలికిన సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తులేదు. మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టి కేవలము ఈ హత్యని సొడ్డు పెట్టుకొని ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాలంట, బుడ్డ రాజశేఖర రెడ్డి గారి మీద కేసు పెట్టాలంట, లోకేష్ అన్న గారి మీద కేసు పెట్టాలంట. ఏమని కేసు పెడతారు? అట్లా చూసుకుంటే ఈ గత 5 సంవత్సరాల్లో ఎన్ని మర్డర్లు జరిగినాయో, ఎన్ని మానభంగాలు జరిగినాయో, ఎన్ని హత్యలు అన్ని దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టాలని ఈయన పర్మిషన్ ఇస్తున్నాడని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు ఎవరైతే ఈరోజు అరాచకాలు చేశారో, అన్యాయాలు చేశారో, దోపిడీలు చేశారో వాళ్ళందరినీ వెంటేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు. వాళ్ళని పక్కన పెట్టి మీరు ఒకసారి వాస్తవాలు చూడండి. మీకు ఓపిక ఉంటే నిజంగా ఈరోజు మీరు వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి మీరు గ్రామాలకి వెళ్ళి ఏం జరుగుతుందో కనుక్కోండి. ఈరోజు 2 గ్రూపులు రాయలసీమలో మీకు తెలియదా అండి? 2 వర్గాల మధ్యన ఉండే మనస్పర్ధలు కానీ గొడవలు కానీ అది పార్టీలకు సంబంధం లేదని రాయలసీమలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంటనా? ఈరోజు ఈ హత్యను పట్టుకొని పార్టీలకు పూస్తారా? ఈరోజు ఈ హత్యను పట్టుకొని హత్య జరిగింది, అది జరగకుండా ఉండాల్సింది. మేమందరం కూడా దాన్ని ఖండిస్తున్నాం. ఫస్ట్ థింగ్ మేమందరం కూడా ఖండిస్తున్నాం. రెండోది ఎవరైతే మర్డర్ కేసులో ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరైనారు, వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టినారు. ఎవరిని కూడా స్పేర్ చేయలేదే, ఏ పార్టీ అనేది కూడా చూడలేదే. మరి ఎందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ అన్న గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి? రెడ్ బుక్ అని చెప్పి మీరు భయపడి వస్తున్నారు. ఆ రెడ్ బుక్లో ఏముందనేది కూడా మీకు తెలియదు. ఎవరైతే అరాచకాలు చేశారో, ఎవరైతే అన్యాయాలు చేశారో, ఎవరైతే దోపిడీలు చేశారో, ఎవరైతే అధికారం ఉందని అడ్డు పెట్టుకొని ఎవరైతే అఫీషియల్స్ దౌర్జన్యాలు చేశారో అటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి. మీరెందుకు భయపడుతున్నారండి? మీ పేర్లు దాంట్లో ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటుంటే భయపడండి. ఈరోజు రెడ్ బుక్ డెఫినెట్గా రెడ్ బుక్లో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని నాశనం లేపడానికి కంకణం కట్టుకున్నారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. మీ పేర్లు ఉన్నాయంటే మీరు భయపడండి. ఇది ప్రజలకు సంబంధించింది కాదని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు నిజంగా అటువంటి ఆలోచన ఉంది అని మీకు అనిపిస్తే ఈరోజు మీరు నంద్యాల జిల్లాకు అడుగు కూడా పెట్టేవాళ్ళు కాదు. గతంలో ఎన్ని గొడవలు జరిగినాయి. ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ మేమందరం కూడా బయటికి రావాలంటే హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు. ఈరోజు ఎంతమంది వచ్చారండి వైసీపీ నాయకులు బయటికి? పక్క జిల్లాల నుంచి ఎంతమంది వచ్చినారండి? మీకు పర్మిషన్ ఇవ్వలేదా? ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మా అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అడ్డుకోవాలనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాదు కానీ వైసీపీ నాయకులు బయటికి కూడా వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు ఒకటే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎటువంటి గొడవలు పెట్టుకోకండి, ఆయన వస్తాడు మాట్లాడుకుంటాడు చూసుకుంటాడు వెళ్ళిపోండి, కావాలంటే మీరు ప్రెస్ మీట్ పెట్టండి తప్ప ఎటువంటి గొడవలు మీరు చేయకండి, అడ్డుకోవద్దని చాలా స్పష్టంగా చెప్పినారు. నిజంగా అంటే మీ మెంటాలిటీకి చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీకి ఎంత తేడా ఉందనేది ఈరోజు ప్రజలే చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారండి, ఈరోజు మీడియా మిత్రులు దీన్ని చాలా ఫోకస్ చేయాలా, మీడియా మిత్రులు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలా. ఎక్కడ మీడియా ఉండిందండి? మీరు గతంలో 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీడియా మిత్రుల మీద మీరు దాడులు చేయలేదా? అప్పుడేమైపోయింది మీడియా మీద ప్రేమ? మీడియా మిత్రులు ఏదైనా ఆర్టికల్ రాస్తే వాళ్ళ మీద కేసులు పెట్టలేదా? వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేయలేదా? అవన్నీ గుర్తురావు. ఇప్పుడు ఈయన వచ్చాడు కాబట్టి మీడియా మిత్రుల మీద కొత్తగా ప్రేమ పుట్టుకొని వచ్చింది. దయచేసి ఇది కేవలం 2 వర్గాలకు సంబంధించిన హత్యనే తప్ప ఇది పార్టీలకి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు, మంత్రులు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ కూడా దగ్గరుండి టేకప్ చేస్తున్నారు. ఎవరిని కూడా స్పేర్ చేయకూడదు. ఎవరైనా కేసు పెడితే ఆ కేసుని మీరు ఎట్లుందో అట్లా తీసుకొని ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.